हाय अंडी, वेलकम टू मदर्स लैबोरेटरी। वीडियो मन तैयार रेसीपी पोटाटो रिंग्स ईवनिंग स्नैक चाला टेस्टी उ वेड़वेड़ अप्पटिकप्पुडु कावाल्सि वच्चिनप्पुडु ई विधंगा ट्राई चेयंडी। क्रंची टेस्टी बागुंटाई। దీని కోసం ముందుగా మనం రెండు పొటాటోస్ ని కుక్కర్ లో గాని బయట గిన్నె లో గాని ఏ విధంగానైనా ఉడికించుకోవాలి, చాలా మెత్తగా ఉడికించుకోవాలి। పూర్తిగా చల్లారిన తర్వాత పీల్ తీసేసి వీటిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి। ఈ పొటాటోస్ మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటది। ఇప్పుడు వీటిని మ్యాష్ చేసుకోవాలి। మ్యాషర్ ఉంటే మ్యాషర్ తో మ్యాష్ చేసుకోండి, లేదంటే ఈ విధంగా చేతితో మ్యాష్ చేసుకున్నా పూర్తిగా మెత్తగా అయిపోతాయి। ఎక్కడ లంప్స్ లేకుండా చూసుకొని మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి। పొటాటోస్ పూర్తిగా మెత్తగా అయ్యేలాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ విధంగా రెడీ చేసుకుంటే మిగతా ప్రాసెస్ ఈజీగా ఉంటది। ఈ ప్రిపరేషన్ ఒకటే ముందుగా చేసుకోవాలి। పొటాటోస్ తో చేసే ఏ ఐటమ్ అయినా సరే, ఏ రెసిపీ అయినా సరే మీరు తయారు చేసుకునేటప్పుడు పొటాటోస్ ని వేడివేడిగా అసలు వాడకూడదు, పూర్తిగా చల్లారబెట్టుకొని ఆ తర్వాత యూస్ చేసుకోవాలి। పొటాటో రింగ్స్ లోకి గార్లిక్ టేస్ట్ బాగుంటుంది। ఇక్కడ మనం ఒక 4 గార్లిక్ తీసుకోవాలి। మనం తీసుకునేటువంటి పొటాటో సైజ్ ని బట్టి ఇక్కడ ఇంగ్రీడియన్స్ కూడా మనము పెంచుకొని వేసుకోవడం లేదంటే తక్కువ వేసుకోవడం చూసుకోవాలి। నేను మీడియం సైజ్ 2 పొటాటోస్ తీసుకున్నాను। ఇక్కడ 4 గార్లిక్ తీసుకొని చాప్ చేసి పెట్టుకోవాలి। ఇక్కడ 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి। ఈ బొంబాయి రవ్వ లావుగా ఉంటే ఒకసారి మిక్సీ పట్టి సన్నని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి। ఇక్కడ నేనైతే డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాను, మీరు మిక్సీలో యాడ్ చేసుకోవాలనుకుంటే పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోండి। రవ్వను చేసుకొని పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు బటర్ ని కాని లేకపోతే ఆయిల్ ని కాని యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి। బటర్ పూర్తిగా కరిగిన తర్వాత ఈ విధంగా వేడైన తర్వాత వెంటనే గార్లిక్ ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। గార్లిక్ ఫ్రై అయిపోయింది, ఇందులో 1.5 కప్పు వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। బాయిల్ అవుతున్నాయి। ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి। రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకోవాలి। చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్ లో ఎండు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు తీసి పెట్టుకున్నటువంటి రవ్వను ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం మిశ్రమం అంతా కలిసిపోయేంత వరకు, మెత్తగా తయారయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటూనే ఈ విధంగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి। రవ్వ మిశ్రమం అనేది 1/2 కప్పు తీసుకుంటే మనకి 1.5 కప్పు వాటర్ కరెక్ట్ గా సరిపోతాయి। ఇక్కడ వాటర్ దగ్గర కరెక్ట్ కొలత తీసుకున్నారంటే మనకి చివర వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేసే పని లేకుండా కరెక్ట్ గా సరిపోతాయి। ఉండలు అనేవి అసలు రాకుండా ఈ విధంగా స్పూన్ తో కలుపుకుంటూనే మనం దీన్నంతటిని ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। కొంచెం ఉడికిన తర్వాత మనకి ముద్దలాగా తయారవుతుంది, అప్పటి వరకు కలుపుకోవాలి। వాటర్ లో రవ్వ పూర్తిగా కంప్లీట్ గా వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఈ విధంగా మనకి ఉడుకుతుంది। ఉప్మా తయారు చేసుకునేటప్పుడు మనం ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా దగ్గరికి రావాలి, ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత పొటాటో మ్యాష్ ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి। వేడి మీదే వీటన్నిటిని కలపాలి। స్టవ్ మాత్రం ఇప్పుడే ఆఫ్ చేయకుండా ఇంకా 5 నిమిషాల వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి। సిమ్ లోనే పెట్టి ప్రాసెస్ అంతా చేసుకొని మెత్తటి ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకొని దీనిని మిశ్రమాన్నంతటిని తయారు చేసుకోవాలి। తయారైన మిశ్రమాన్ని స్టవ్ మీద నుండి దించేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అందులోనే ప్యాన్లోనే ఉంచేసామంటే త్వరగా ఆరదు కాబట్టి ప్లేట్లో యాడ్ చేసుకొని ఈ విధంగా త్వరగా చల్లారబెట్టుకోవాలి। ఇది కొంచెం చల్లారింది, ఆ తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి। కార్న్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకి దీనికి గ్రైండింగ్ లా ఉంటుంది, మన రింగ్స్ ని ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా నూనెలో చక్కగా ఏ షేప్ లో పెడితే ఆ షేప్ లోనే మనకి ఫ్రై అవడానికి వీలుగా ఉంటుంది। కార్న్ ఫ్లోర్ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి। వేడి కొంచెం తగ్గిపోయిన తర్వాత ఇందులోనే చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర లీవ్స్ ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి। మింట్ టేస్ట్, పుదీనా టేస్ట్ ఇష్టం ఉంటే పుదీనాను కూడా 2-3 ఆకులు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత కూడా ఇంకా మన చేతులకి ఈ మిశ్రమం అనేది అంటుకుంటున్నట్లు అనిపిస్తే ఇక్కడ కొంచెం ఒక 1/2 స్పూన్ నుండి స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకొని మరలా ముద్దగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి।
చాలా తక్కువ యాడ్ చేసుకోండి, చూసి యాడ్ చేసుకోండి. బైండింగ్ కోసం యాడ్ చేస్తున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. మిశ్రమం పూర్తిగా కలుపుకుందాము. ఇందులో యాడ్ చేయవలసినవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాతనే మనకి ఇవి తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. పిండి పూర్తిగా చల్లారితే మన చేతులకు అస్సలు అంటుకోదు, ఇంకా అంటుకుంటుంది అనిపిస్తే చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా షేపుల లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వీటన్నిటిని పూర్తిగా రెడీ చేసుకున్న తర్వాతనే డీప్ ఫ్రై చేసుకోవాలి. తయారు చేసుకున్నటువంటి రింగ్స్ ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకొని లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి, విరిగిపోకుండా వస్తాయి. ఒక 10 నిమిషాలు ఆరనిచ్చుకున్న తర్వాత ఈలోపు మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేడవుతుంది. ఆయిల్ ఇలా వేడవుతున్నప్పుడు ఫ్లేమును మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా వేసామంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి, తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా రావడానికి మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే అవి త్వరగా కలర్ వచ్చేసి లోపల ఉడకకుండా మెత్తగా ఉంటాయి. అలా కాకుండా ఉండడానికి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రంచీనెస్, క్రిస్పీనెస్ అనేవి వస్తాయి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటాయి. ఫ్రై చేసుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడ్డామంటే ఈ పొటాటో రింగ్స్ అనేవి క్రంచీగా టేస్టీగా వస్తాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పొటాటోస్ ఏ వెరైటీ చేసినా నచ్చకుండా ఎవరికి ఉండదు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలా కంప్లీట్ అయ్యేంత వరకు దగ్గరుండి మరీ వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంట అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అలా అయితేనే మనకి క్రంచీగా వస్తాయి, లేదంటే మెత్తగా ఫ్రై అవుతాయి. అలా కాకుండా లోపల వరకు కుక్ అయ్యి క్రంచీగా తయారయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఈ విధంగా క్రంచీగా టేస్టీగా ఉన్నటువంటి పొటాటో రింగ్స్ను మనం పిల్లలకి స్నాక్గా ఇవ్వచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చిన్న చిట్కాలు పాటించామంటే క్రంచీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇంతేనండి, ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో రవ్వ ఉంటే చాలు మనకి. 2 పొటాటోస్తో కూడా మంచి టేస్టీగా మనం క్రంచీగా ఉన్నటువంటి స్నాక్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ను మా మదర్స్ ల్యాబొరేటరీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.